హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన స్కూటీ అయితే ఏదైతే సుజుకి సుజుకీ యాసెస్ పండ్ అండి ఆ స్కూటీ ఎందుకు తీసుకుంటున్నారంటే మెయిన్ ఏంటంటే పికప్ అండి యాక్చువల్గా మనకి యాక్టివ్ అంటే జూపిటర్ ఏమన్నా వాటితో కంపేర్ చేసుకుంటే సుజుకీ అనేది సపరేట్ అండి దాని యొక్క స్పేర్స్ కాస్ట్ అయినా సరే పికప్ అయినా సరే సపరేట్గా ఉంటుంది సో దాని గురించి అయితే మంచిగా బయలు తీసుకున్నారు ఓకే కానీ ఆ బండి ఆ స్కూటీ ఇంజిన్ కనుక ట్రబుల్ వస్తే ఇంజిన్ మొత్తం అంతా సర్వీస్ అంటే రీస్టోరేషన్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నా ఈ పర్టికులర్ వీడియో అయితే మా బ్రదర్ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ అనమాట మేబీ ఇంటర్మీడియట్ టెన్త్ బట్ నాకు ఐడియా లేదు బట్ క్లాస్మేట్ అని తెలుసు మేబీ బీటెక్ అనుకుంటా ఐ థింక్ సో సో దాని గురించి పక్కన ఉంచండి సో ఈ వీడియోలో మీకు ఏంటంటే కంప్లీట్ ఇంజన్ రీస్టోరేషన్ ఇంజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఏం చేయాలి అని చెప్పేసి మీకు అయితే వీడియో చూపిస్తాను సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ దీక్షిత్ మన ఛానల్ కనుక మీరు కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పక్కన వెనక్ అయితే ఆల్ క్లిక్ చేసండి అండ్ ఖచ్చితంగా వీడియో మీద అందరూ చూడండి అంతవరకు చూడండి ఎందుకంటే ఒక్క పార్ట్ ఒక్క సెకండ్ మిస్ అయినా సరే మీకు ఏది ఎక్కడ నియమించాలనే డౌట్ అయితే మీకు వస్తుంది ఇంకేస్ మీరు టెక్నీషియన్ అయినా లేక ఎవరైనా ఎవరు చూసినా సరే కంప్లీట్గా ఎంతవరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకేస్ మీ సుజకీయస్ యొక్క వాడుతున్నట్లయితే మీకు ఇబ్బంది లేదు చూడండి మీకు యూజ్ అవుతుంది రేపు ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా ఓపెన్ చేయించినప్పుడు యూజ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం అయితే వేదిక వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ అవుతుంది వీడియో సో గైస్ చూస్తారు కదా ఏదైతే స్విచ్ క్యాసెస్ స్వింగ్ అనమాట సో కంటిన్యూస్ గా మేమేపోతే నేను చూడలే నేను వీడియో అయితే చూస్తూ తెలియదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీకు అయితే ఇన్ఫర్మేషన్ కట్టేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మ్యాగ్నెట్ సైడ్ ఆయిల్ సీడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సైడ్ ఆయిల్ సీర్ అండి చూస్తారు కదా ఇది మ్యాంగో సీడ్ ఆయిల్ సిల్ వేసుకునే పార్ట్ మీ పర్టిక్యులర్ బ్లాక్ అనమాట ఇంజిన్ ఒక హాఫ్ పార్ట్ సో దీనికి ఆయిల్ సిల్ వేసుకునే ట్రిక్ ఏ చెప్తాను చూడండి మీ దగ్గర బిట్టే ఉంటే బిట్టు పెట్టి సెవెంటీన్ సైడ్స్ బిట్టు పెట్టి జస్ట్ అలా కొడితే జస్ట్ యాజీస్ అలా సిట్టింగ్ అవుతుంది అని చూసారు కదా సిట్టింగ్ అనేది యాజటైజ్ ఇలా అవుతుంది బట్ మీకు ఒక ఎయిటీన్ మినిట్స్లో కంప్లీట్ ఇంజిన్ రీస్టోరేషన్ చెప్పడం అనేది చాలా క్రిటికల్ అండి కాకపోతే మీకోసం కొన్ని కొన్ని పార్ట్స్ స్కిప్ చేసి మీకు చెప్తున్నా ఓకే జాగ్రత్తగా ఫస్ట్ ఏంటంటే బేరింగ్ సిట్టింగ్ దగ్గర అయితే కంప్లీట్గా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేస్తే మనకి క్రాంక్ చూప్ పెట్టినప్పుడు అయితే చాలా సింపుల్గా ఎక్కుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంజన్కి రెండు సైడ్ కూడా అనౌబాండ్ అప్లై చేయండి మీన్స్ రెండు అనౌబాండ్ అప్లై చేయండి మాక్సిమమ్ ట్రై చేయండి అలాగే రెండు డౌల్స్ కింద ఇంజన్ ఎక్కువ డౌన్ ఉంది మ్యాథ్ ఇంజన్ ఎక్కువ డౌన్ ఉంది సో రెండు డౌల్స్ ఉన్నాయి చూసుకున్న తర్వాత జాగ్రత్తగా రెండు ఇంజన్ చక్కలు కూడా ఫిట్ చేసి దీనికి ఎన్ని అయితే చూసారు కదా బోల్ట్స్ ఉన్నాయి ఎయిట్ ఎంఎం బోల్ట్స్ అంటే రన్నింగ్ అనేది ఎంఎం వస్తుంది కానీ బిట్ అనేది ఎయిట్ వస్తుంది అనమాట అదే గమనించండి మీ టెక్నీషియన్ కదా మొత్తం బిగించిన తర్వాత ఇది పంప్ అనమాట ఈ పంప్ దీనికి యూజ్ అవుతుందంటే మనం వేసిన ఇంజినంతైతే కూడా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పండి మనం మనిషికి గుండె ఎలాంటిదో పంప్ అనేది అలాంటిది అనమాట ఆయిల్ అంతనే కూడా పంప్ చేసి మొత్తం పై నుంచి కింద వరకు అయితే మూవ్ చేస్తుంది సో జాగ్రత్తగా పంప్లో ఆయిల్ ఫిక్స్ చేసి కరెక్ట్గా గాలిలో పెట్టేసి దాని పొంద రెండు ఎంఎం బోల్స్ కాదు మీకు ఎయిట్ ఎంఎం వచ్చాయి యాక్చువల్గా యాక్టివ్గా అయితే టెన్ వస్తాయి సుజీకి ఎయిట్ ఇచ్చారు సంథింగ్ డిఫరెంట్ కంపేర్ టు యాక్టివా సో దీనికి ప్లేట్ చూసారు కదా ప్లేట్కి కూడా ఓరింగ్ ఉంటుంది ఆ ఓరింగ్ లైట్గా అనమాట అప్లై చేసి జాగ్రత్తగా రెండు బోల్డ్స్ కూడా ఫిట్ చేసి మొత్తం ఇంజన్ అన్ని బోల్డ్స్ కూడా ఫుల్ టైట్ చేసేయండి ఫ్రుల్ టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ మ్యాగ్నెట్కి ఆయిన్ వేయాలి చూసారు కదా వైర్ అనేది బయటకు వచ్చింది కదా అదైతే మనకి లోపలికి వెళ్ళాలి గైస్ లోపలికి వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళిపోయి మిగతా ఫేసింగ్ అంతా బయటకు రావాలి ఓకే అంటే బయటికి వచ్చింది అనుకోండి వైరు మ్యాగ్నెట్కి తగిన ఛార్జెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అందుకే లోపల వెళ్ళాలని చెప్పాను సో లోపల పెట్టుకోండి లోపల పెట్టుకుని దానికి ఎయిటీఎంఎం రెండు బోల్డ్స్ కూడా వేసుకొని ఫుల్ డైరెక్ట్ చేసుకొని పికప్ కాయిల్ పికప్ కాయిల్ అంటారు పల్సర్ కాయిల్ అంటారు ఏదో అంటారు అవన్నీ మనకి ఇప్పుడు సెకండరీ దాని గురించి మన తర్వాత ఏమైనా చేసుకుందాం వీడియో అవసరమైతే సో రెండు కూడా బోల్ట్స్ కూడా వేసేయండి ఎయిటీఎంఎం బోల్ట్స్ ఉన్నాయి కదా అంటే ఎయిట్ మిట్ ఎంఎం త్రెండ్ ఓకే సో రెండు బిగించండి మొత్తం అన్ని కూడా మీడియం టైప్ చేసుకొని సిడ్డింగ్ అయిన తర్వాత ఫుల్ టైప్ చేసుకుని వన్ దగ్గర పెట్టుకొని బిగించాను గా చాలా రిస్క్ ఇంజన్ సెక్షన్ వచ్చేసరికి సో ఇప్పుడు రబ్బర్ రబ్బు ఫిక్స్ చేసేసి ఆ క్లాంప్ ఏంటంటే మ్యాగ్నెట్ రన్ అయినప్పుడు వైర్ మీదకి వచ్చేయకుండా మనకైతే క్లాంప్ ఉందనమాట నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెట్ గాడి కనిపిస్తుంది కదా అట్లానే క్రాంక్ షాక్ట్కి చాబీ ఉంటుంది చాబీ కానీ పోయిందా చాబీ ఖచ్చితంగా ఉండాలి నేను మ్యాగ్నెట్ సిట్టింగ్ అవ్వదు సో మ్యాగ్నెట్ వేసుకొని మ్యాథను ఫోర్టీన్ సైజ్ నట్టదు బిగించేసుకోండి స్విచ్ క్లియర్స్ ఇది ఫస్ట్ టైమ్ అయితే బోర్ చేయడం జరిగింది సో మనకి ఉషా పిస్టన్ అయితే వాడుతున్నాము మాక్సిమం ఉషా వస్తుంది అనేటివి కూడా టూ పాయింట్ ఫైవ్ కదా ఫస్ట్ బోర్ కటింగ్ అనేది సో దీనిలో మనకి పిస్టన్ పిస్టన్ పెన్ పిస్టన్ లాక్స్ పిస్టన్ రింగ్స్ ఇస్తారు సో ఫస్ట్ ఏంటంటే మనకి పిస్టన్ లాక్ అనేది ఫస్ట్ ఒక వన్ సైడ్ పిస్టన్ లాక్ వేసేసుకోండి ఎందుకంటే తర్వాతనే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేసేసుకోండి ఇంకా ఏం పని లేదు తర్వాత మళ్ళీ ఇంకా అంత ఎఫర్ట్ పెట్టకలేదు సో పిస్టన్ లాక్ వేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే మీరు ఏమన్నా వాల్ కట్టర్ తో కూడా ఎక్కించవచ్చు సో దీనిలో మనకి పిస్టన్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి ఆయిల్ రింగ్ ఆయిల్ రింగ్లోకి మళ్ళీ అప్ రింగ్ డౌన్ రింగ్ ఉంటుంది అందుకాక టాప్ వన్ టాప్ టూ మొత్తం ఎన్ని అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రింగ్స్ వస్తాయి అన్నమాట చూడండి ఆయిల్ రింగ్ వేసినప్పుడు రెండు ఒక దగ్గర కలుస్తున్నారు కదా ఆ రెండు కలిసినప్పుడు ఒక మార్క్ ఫామ్ అవుతుంది మార్క్ అనేది కింద ఫేసింగ్ ఉండాలి అంటే లాక్ సైడు దీనికి కటింగ్ ఉంది కదా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కుడి ఎరమా ఉత్తరంక్షణం వెలుగు రాదు ఏమనుకోద్దు సో అంటే ఒక్కొక్క కటింగ్ అనేది ఒక్కొక్క ఫేసింగ్ సైడ్ ఉండాలి మొత్తం మనకి ఎన్ని రింగ్స్ ఉన్నాయి ఫైవ్ రింగ్స్ ఉన్నాయి కదా ఒక లాక్ అంటే ఆయిల్ వాక్ రింగ్ తప్ప మిగతా అన్ని కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఫేసింగ్లో పెట్టేసుకోండి టాప్ టూ అంటే సెకండ్ సెకండ్ ప్లేస్లో ఉండాలి టాప్ వన్ అంటే ఫైవ్ ఉండాలన్నమాట క్రౌన్ ప్లేస్లో అండ్ హెడ్ చూసారు కదా ఇది టాప్ టూ చూడండి ఇది టాప్ టూ అనమాట టాప్ టూ నార్మల్ రింగ్ వస్తుంది టాప్ వన్ మాత్రం స్టీల్ రింగ్ వస్తుంది అనమాట పిస్టల్ రింగ్ ఓకే టాప్లో ఉన్నది కింద గాడిలో డైరెక్ట్గా కింద గాడిలో పెట్టేయండి కింద గాడిలో పెట్టేసి జాగ్రత్తగా లాక్ చేసేయండి కొద్దిగా అయితే స్కిప్ చేస్తున్నా చెప్పాను కదా మీకు ముందుగానే కొద్దిగా ఎర్లీగా వీడియోస్ సేవ్ ఇప్పుడు సో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కింద రెండు కూడా ఈస్ట్ వెస్ట్ పెడితే నార్త్ సౌత్ పెట్టండి లొకేషన్ అనేది అంటే మనకి వరకు అండి ప్లస్ గుర్తు చూసారు కదా అటోటి ఇటౌట్ ఇటౌట్ అటోటి అది బస్ ఓకే పిస్టన్ డ్రింక్స్ అయితే మనం వేసేసుకున్నా ఇంకా దీన్ని అయితే పక్కన పెడదాం ఇంకా పిస్తల్ డ్రింక్స్తో పిస్తల్తో పని లేదు మనం బోర్ ఎక్కించినప్పుడే పిస్టల్తో పని అనమాట మీకు తెలిసిందే సో మొత్తం అంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకుని కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకు వ్యాల్స్ దీని శుజిక్ అన్ని కూడా ఐటెన్షన్ శుజిక్ అండి కాకపోతే నేను వ్యాల్స్ ఎందుకు సీన్ మీ ముందు ఓపెన్ చేయలేదంటే ఆల్రెడీ కొత్త వ్యాల్స్ తీసుకొని వ్యాల్ ల్యాపింగ్ అయితే చేయడం జరుగుతుంది పాత హెడ్ చూసారు కదా సో ఫస్ట్ అయితే మనం వ్యాల్ ఎత్తుకోవాలి చిన్న వ్యాల్ ఇది అలాగే పెద్ద వ్యాల్ కూడా ఉంటుంది వ్యాల్ వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి వ్యాల్ ఆయిల్ సీన్ ఉంటుంది అట్లానే వ్యాల్ వాచర్ ఉంటుంది అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట వేసుకోకపోతే మనకి పని అవ్వదు సో నెక్స్ట్ వ్యాల్ అయితే పెట్టుకోండి ఫస్ట్ చిన్న ఒక వ్యాల్ వేసి చూపిస్తాం మిగతా ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఇది వ్యాల్ వాచర్ అనమాట దీనిపైన మనకి ఆయిల్ సీన్ వేసుకోవాలి ఆయిల్ సిల్కి వాచర్కి మధ్యన స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగ్ పెట్టుకొని లాక్ చేసుకోవాలి కదా వ్యాల్ ఆయిల్ సీన్స్ ఇవి ఎస్జీఏ సుజుకి జెన్యున్ పార్ట్స్ ఓకే ఎస్జిపి సారీ ఎస్జిపి సుజీకింగ్ జెన్యున్ పార్ట్స్ వాచర్ వేసిన తర్వాత ఆయిల్ సిల్ వేయండి లేదంటే మళ్ళీ ఆయిల్ సిల్ వేసే వాచ్ ఎక్కదు మళ్ళీ ఆయిల్ సిల్ తీయాలి డబుల్ పని అవుతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే స్ప్రింగ్ ఉంది ఆ స్ప్రింగ్కి పెట్టేసిన తర్వాత స్ప్రింగ్ పైన ఒక వాచ్ కంపెనీ చూసారు కదా వాచ్కి రెండు లాక్స్ ఉంటే అవే అవేమంట వ్యాల్ లాక్ చేసేది దీనికి మీరు ఫింగర్తో ప్రెస్ చేయాలి కదా ప్రెస్ చేసి అంటే కిందనే సపోర్ట్ పెట్టుకొని లేదంటే ఇట్లా చూసారు కదా మిషన్ ఉంది కదా ఆ మిషన్తో జాగ్రత్తగా ఫిట్ చేసే అన్ని చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ఎటువంటి ఈ చాలా రిస్కీ పాట అనమాట ఎందుకంటే ఆ లాక్స్ కనుక ఎగిరిపోయాయి అనుకోండి వేరే దేన్ని సర్వద్దు దేని తప్ప చాలా ఇబ్బంది పడతారు సో లాక్ అయితే చూసింది ఎలాగైతే ఒక వ్యాల్ పెట్టానో సేమ్ అట్లనే రెండు వేలు కూడా పెట్టాలి పెట్టేసిన తర్వాత అక్కడ క్లోజ్ అనమాట ఆల్రెడీ మనం క్యామ్ షాఫ్ట్ అయితే తీయలేదు క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్ కూడా బాగున్నాయి క్యామ్ షాఫ్ట్ పిన్ అనమాటది అక్కడ పెట్టుకోవాలి ఆ పిన్ దేనికంటే పిన్కే మనకి వీలు ఉంది కదా క్యామ్ వీలు క్యామ్ వీల్ అనేది రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వడానికి సో ఇప్పుడు ఏంటంటే మనకి క్యామ్ డౌల్ ఈ డవల్ దగ్గర ఈ డౌల్కి చెప్పారు కదా క్యామ్ వీల్కి ఆ డౌల్ డౌల్ మీద సిట్టింగ్ అవుతుంది ఆ పిన్న దగ్గర గాడి ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ఓకే ఇప్పుడు క్యామ్ అనేది టైమింగ్ ఎట్లా పెట్టుకోవాలంటే చూసారు కదా కటింగ్ అనేది మేదకు పెట్టిన పర్లేదు యాక్చువల్ స్విజీకి గేట్ అంటే మనకి క్రాస్ ఉంటుంది కొద్దిగా అదర్ వెహికల్స్ కన్వర్ట్ చేసుకుంటే సో ఫస్ట్ మీకు టైమింగ్ తెలుసు కదా రెండు బంప్స్ అంటే టైమింగ్ అక్కడ క్యామ్స్ రెండు బంప్స్ ఉంటాయి బంప్స్ కింద కిందకు ఉండాలి మిగతా బ్యాలెన్స్ అంతా మేదకు ఉండాలన్నమాట సో రోగ్రామ్స్ పెట్టేసుకోండి రోగ్రామ్స్ అంటారు రాకెట్స్ అంటారు ఏదైనా అంటారు దాని గురించి మనకి అనవసరం మనకి ఇప్పుడు పనవడం కావాలి సో రోగ్రామ్ పిండికి అయితే ఒక కన్నం కనిపిస్తుంది కదా కన్నంలో అక్కడ కనిపిస్తుంది దగ్గర కదా ఒక ఎయిటీఎంఎం బోల్ట్ ఉంటుంది సో అంటే రోగ్రామ్ పిండి ఊడిపోకుండా సెక్యూరిటీగా ఇచ్చారు బాగుంది టెక్నాలజీ అయితే బాగుంది నచ్చింది నాకు కూడా విశ్వాల కదా ఇంకా ఎలాగైనా తిరగదు ఎందుకంటే అక్కడ తగులుతుంది అట్లా రెండు రాగ్రామ్స్ వేస్తాం ఇక్కడ హెడ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే బోర్ గ్రాండ్ షాఫ్ట్ అయితే వేస్తాం కదా బోర్ అట్లానే మనకి బోర్ ప్యాకింగ్ ఇది కూడా ఎస్జి ఎస్డిపి ఐటమ్ అనమాట సో దీనికి రెండు డౌల్స్ ఉంటాయి బోర్ డౌల్స్ బోర్ డౌల్స్ అంటే కూడా ఈక్వల్ గా ఉంటాయి పారలల్ అంటే రెండు ఒకే దగ్గర ఉంటాయి ఐ మీన్ ఒప్పెన్ ఉంటాయి అదే హెండ్కి అయితే ఆపోజిట్ ఉంటాయి ఇలా క్రాస్గా ఉంటాయి అనమాట చూడండి దీని గైడ్స్ అట్లానే మనకి చైన్ తగ్గిస్తున్నారు టైమింగ్ చైన్ మొత్తం అని కూడా ఎస్జిఏ పార్ట్స్ చూసారు కదా ఎన్ని వంకలు ఉన్నాయో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఉంటుంది సొట్టదారి అయితే కాదు ఓకే మంచిగా కట్ చేద్దాం టైమింగ్ చేయండి టైమింగ్ వేసుకున్న తర్వాత బోర్ ఎక్కించాను లేదంటే దర్శనం ఊబురైపోద్ది మనం ఎక్కువ అనమాట సో టైమింగ్ కూడా చాలా కొత్తగా ఉంది బాగుందండి నచ్చింది నాకు చూడడానికి బాగుంది దానికి ఆన్యాసం బొట్టు ఉన్నారు అక్కడ రెడ్ ఆరెంజ్ కలర్ బొట్టు కూడా ఉంది అక్కడ ఓకే ఈ రకంగా వైర్ పెట్టుకొని జాగ్రత్తగా హోల్ నుంచి చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడిన లేని లాక్కో పెో చేసుకోవాలి ఆ బాధలు లేకుండా చూస్తే సింపుల్గా ఎక్కేసింది టైమింగ్ చేసేస్తాము నెక్స్ట్ ప్రొసెసర్ ఏంటి ఆ ఓసన ముందు తీయాలి భయ్యా ఓసన్ తీసేసి పక్కన పడిన ఓసన్ ఇంకొస్తే పని లేదు చూడండి టైమింగ్ చేయ అక్కడ సిట్టింగ్ ఏంది కదా చూడండి కరెక్ట్గా క్రాన్ షాప్ వీళ్ళకి అయితే టైమింగ్ చేసి సిట్టింగ్ అయిపోయింది అక్కడతో క్లియర్ ఇప్పుడు ఏంటంటే మనకి బోర్ ప్యాకింగ్ అయితే వేసుకోవాలి బోర్ ప్యాకింగ్ లైట్గా వైట్ కలర్ అన్న బౌండ్ అయితే అప్లై చేసేయండి వైట్ కలర్ అన్న బౌండ్ అయితే అప్లై చేసాను వైట్ కలర్ అన్న బౌండ్ అప్లై చేసేసిన తర్వాత మీకు అక్కడ సిడ్డింగ్ అనేది చూసుకోండి ఇప్పుడు ఏంటంటే పిస్టన్ పిన్ పిస్టన్ పిన్ ఎక్కించడం చాలా జాగ్రత్త అంటే దానికి ఒక మార్కింగ్ కూడా ఉంటుంది పిస్టన్కి ఎక్కించినప్పుడు ఏంటంటే మీకు పిస్టన్ క్రాంక్ షాఫ్ట్కి ఆ పిస్టన్ పిన్ పెట్టే ప్లేస్లో ఆయిల్ అయితే కంప్లీట్గా వేయండి ఆయిల్ వేసేసి పిస్టన్ పిన్ డాట్ కనిపిస్తుంది కదా కదా ఆ డాట్ అనేది కింద కుండలా డాట్ అనేది ఒక యార మార్కి ఉంటుంది అన్నమాట సో ఆ డాట్ కింద ఉండేలా పెట్టుకొని పిస్టన్ పిన్ ఎక్కించేసి జాగ్రత్తగా పిస్టన్లోకి అయితే ఎక్కించేసింది మీకు తెలుసు లాక్ అట్లా ఎక్కించాలో వన్ మోర్ థింగ్ ఏంటంటే లాక్ ఎక్కించినప్పుడు మీరు కనుక ఎంత ప్రో టెక్నీషియన్ అయినా సరే లోపల క్లాత్ పెట్టుకుని ఎక్కించండి సో అలా మనం బోర్ చేసాం కాబట్టి పౌల్ట్రీ మీద పిస్తాన్ రింగ్స్గా ఫుల్గా ఆయిల్ అది అప్లై చేయండి బోర్ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి జాగ్రత్తగా బోర్ అనేది నాలుగు స్టడ్లలో నుంచి ఎక్కించేసుకోండి బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాం స్టడ్స్ కనుక లూజ్ ఉంటే టైప్ చేసుకోండి లూజ్ లేకపోతే పర్వాలేదు ఓకే మనం బోర్ కూడా ఎక్కించేస్తాం బట్గా టైమింగ్లో పెట్టేసుకోవాలి టైమింగ్లో పెట్టుకున్న తర్వాత కింద లోవర్ గైడ్ వేసేసుకోండి దీనికి యాక్టివ్లో కాదండి దీనికి హెడ్కే గైడ్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అనమాట ఇప్పుడు రెండు డౌల్స్ చెప్పాను కదా ఆపోజిట్లో వేసుకోవాలి రెండు ఆపోజిట్ డౌల్స్లో వేసేసుకున్న తర్వాత హెడ్ ప్యాకింగ్ హెడ్ ప్యాకింగ్ అయితే నేను ఫుల్గా అన్నబాండ్ అయితే అప్లై చేసేసా అన్నబండ్ అప్లై చేసేసి జాగ్రత్తగా ఇంజిన్ అయితే ఫిట్ చేస్తాను సో హెంట్ ప్యాకింగ్ అన్నబండ్ ఎందుకంటే అక్కడ ఫైర్ అవుతుందండి ఫైర్ అయిన పోయి అంటే ఏమాత్రం తయారవునా సరే మనకి నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందు గురించి నేను అయితే అక్కడ రెండు ప్యాకింగ్ వేయాలి అంట ప్యాక్ అయితే కొంచెం గట్టిగా అంటుకుంటుంది అలాగే వైట్ అనేది కాదు అది కూడా అంటుకుంటుంది బట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది రెంట్కి వైట్కి సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం హ్యాంట్కి ఆల్రెడీ వ్యాల్సిన వేసుకుని కాబట్టి హ్యాండ్ పెట్టేసుకొని మొత్తం నాలుగు స్టడ్స్ కూడా ఫుల్ టైట్ చేసేసుకోవాలి రిగ్నర్ టచ్ కూడా ఉంటాయి రెండు దీనికి అతను నాలుగు వాచెస్ ఉంటాయి నాలుగు స్టర్స్కి నాలుగు వాచెస్ పెట్టుకొని ట్వెల్వ్ సైజ్ నట్స్ కూడా ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి అలాగే లోపల కూడా వారికి టెన్ఎంఎం త్వరగా బోల్ట్లు ఉంటాయి ఆ బోల్ట్ కూడా వేసేసుకోండి సో ఆల్మోస్ట్ మనకి ఇంజిన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే గైడ్ దగ్గర ఉన్న గైడ్ అయితే వేసుకో వేసుకోవాలి ఆ గైడ్ కూడా హ్యాండికేప్ కదా ఇక్కడ విగించుకోవాలి కనిపిస్తుంది సైడ్ హోల్ అనేది ఆ హోల్ అయితే మీరు ఎంత పొడవు ఉంది అంటే బోల్ట్ నా కరిష్మా ఇంజిన్ ఉన్నంత బోల్ట్ ఉంది మన కరిష్మా వెహికల్ కదా సో అది చూసి దానికి గుర్తుకొచ్చు అనమాట కరిష్మా కూడా ఎట్లానే ఉంటుంది గైడ్ సుచుకీలా ఉంటుంది సో రెండు గైడ్స్ కూడా వేసేసుకున్నాం టైమింగ్ చేసుకోవాలి ఇప్పుడు చైన్ టెన్షనర్ అన్నమాట చైన్ టెన్షనర్ ప్యాకింగ్ అయితే కొత్తది వేసేసుకుని వన్ మైడ్గా అప్లై చేసేసి చైన్ టెన్షనర్ కూడా కొత్తది ఉంది కాబట్టి కొత్తది అయితే రీప్లేస్ చేస్తున్నాము సో చైన్ టెన్షనర్ వేసుకున్నప్పుడు ఏంటంటే వారికి ఆ చైన్ టెన్షన్ జీరో ఇన్ పెట్టుకున్న తర్వాత వేసుకోండి అట్లా అక్కడ రెండు బోల్డ్స్ ఉంటాయి కదా రెండు బోల్స్ ఉన్నాయి యాజ్ అటీస్గా మీకు ఎంత టైట్ చేయాలో మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది యాజ్ అ టెక్నీషియన్ అయితే మీకు తెలిసిపోతుంది చెప్పని అవసరం లేదు టెక్నీషియన్ కాకపోతే సొంతమైన చేయకండి చేస్తే ఇబ్బంది పడతారు మళ్ళీ థర్డ్ డేస్ స్లిప్ అయిందంటే థర్డ్ డేస్కోవాలి అవన్నీ చాలా ఉంటాయి ఎప్పుడు చూసారు కదా టైమింగ్ వీలు పెట్టే విధానం ఈ టైమింగ్ వీళ్ళు మామూలుగా ఆర్డనరీ వెహికల్స్లో కాదు సబ్ సంథింగ్ స్పెషల్ అనమాట సుజుకి విషయానికి వచ్చేసి సుజుకి అసోసియేషన్కి వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక సుజుకి ఆసెస్ ఇంజిన్ రీఫిట్టింగ్ చేశాను అది వీడియో పెట్టాను ఇది దానిలో కొంచెం అడ్వాన్స్ మోడల్ అనమాట బిఎస్ ఫోర్ లాంటిది అనమాట సో అందుకు చెప్తాను చూడండి ఈ వీలు పెట్టుకున్నప్పుడు మీకు ఒక కన్నం కనిపిస్తుంది కదా ఆ కన్నం అనేది మనకి అక్కడ పెంతుకుంది కదా ఆ రాడ్ అనేది ఫిక్స్ చేయాలి ఆ హోల్లో ఆ ఫిక్స్ చేసిన తర్వాత రాతికి కూడా ఒక కట్టింగ్ ఉంది చూసారు కదా ఇది అలా మూవ్ అవుతూ ఉంటుంది ఆ కటింగ్ అనేది దీనికి ఆ మూవ్ అవుతున్న యాంగిల్కి ఒక గాలి ఉంది చూడండి ఒక పిన్లో ఉంది కదా ఆ పిన్ ఈ కటింగ్లోకి లోకి సిట్టింగ్ అవ్వాలన్నమాట సిట్టింగ్ అయితే కరెక్ట్గా మనకి పిన్ ఫిట్టింగ్ అయినట్టు అనమాట చూడండి ఇది ఇట్లా ఉండాలన్నమాట యాక్చువల్గా అలా ఫిట్ అయితే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయినట్టు ఆ పిన్ అనేది ఆ పిట్లో మీ గాలిలోకి ఫిట్టింగ్ అయినట్టు సో అలా ఎలా ఫిట్టింగ్ అవుతుంది బయ్య అంటే చెప్తానండి ఇంకా టైం ఉంది కంగనపడి మాకు సో వీళ్ళు ఎలా పెట్టుకోవాలి అన్నట్లయితే వీళ్ళు కూడా ఒక లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ అనేది మనకి లెవెల్గా రావాలంటే తిన్నగా కరెక్ట్గా లెఫ్ట్ నుంచి చూస్తే లైన్ అనేది మనకి ఇలా లెవెల్గా రావాలని లెవెల్గా వస్తే మనకి వీళ్ళు కరెక్ట్గా ఫిట్టింగ్ అయినట్టు ఆ వీళ్ళకి తగ్గట్టుగానే మీరు క్యాంప్ షర్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటున్నారు మీకు కరెక్ట్గా టైమింగ్లో ఉన్నట్టు లేదంటే మీకు వన్ స్టార్ట్ అవుతాము ఇంకా నో ఛాన్స్ ఇంకా అలా మీకు బాధురే మీకు మైండ్ మంచిది అసలు చూడండి పిన్ పిన్నెల పెడతాను చూడండి అనేది లోపలికి పుష్ చేస్తున్నాను పుష్ చేసినప్పుడే నేను ఆ పర్టికులర్ అయితే యాంగిలర్ ఉంది కదా గంటన ఊగుతున్న గంటనే ఆ గాలిలో పెట్టుకుంటున్నాను గాలిలో పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి దీన్ని మొత్తం వీలు మొత్తం బయటికి రాకుండా ఉండడానికి మనకైతే ఒక ప్లేట్ ఉంటుంది ప్లేట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి గాయస్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే వీడ రన్నింగ్లో ఊడిపోతుంది బండి అయితే మళ్ళీ కీలకతం దుకాన్ బందనమాట సో ఆ ప్లేట్ అయితే పెట్టుకుంటే మనకి ఏమవుతుందంట వీలు అయితే ఉంది కదా ఆ యాంగులర్ మూవ్ అవుతుంది కదా ఆ యాంగులర్ అనేది మనకి ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉండిపోతుంది అండి చూడండి మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది రెండు గోల్స్ కూడా బిగించిన తర్వాత ఏంటి నా వేలు రోబోలో తిరుగుతుంది అనుకున్నారా చిన్న ఫాస్ట్ ఫోర్ పెట్టాను మరి తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వాలంటే ఇట్లాంటివి చేయకపోతే మనకి బరగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా మీకు తెలిసిపోయింది కదా అది ఎలా ఫిట్ అయ్యింది ఎలా మూమెంట్ వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఏంటంటే టైమింగ్ మెయిన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి రాగ్రామ్స్ ఐ మీన్ రాకర్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ కూడా చూసుకోండి చాలా చిన్న గ్యాప్ అనమాట అంటే మనకి అప్ అండ్ డౌన్ షేక్ రాకుండా సైడ్ షేక్ వస్తే సరిపోతుంది చిన్న షేక్ ఇప్పుడు మనకి క్లెచ్ ఆయిల్స్ అని వేసుకోవాలి క్లెచ్ ఆయిల్స్ కూడా జాగ్రత్తగా వేసుకోండి దానికి ఆల్రెడీ ఇన్వింట్ గ్రీన్ ఇచ్చారు అంటే రొటేషన్ అయినప్పుడు స్మూత్గా ఉండడం కోసం ఏమైనా రఫ్ అవ్వకుండా ఉండడానికి ఆయిల్ సిల్ పోకుండా ఉండడానికి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడానికి అనమాట సో ఆయిల్ సిల్ వేసుకున్న తర్వాత బెండాక్సిల్ మెన్ ఎక్సెల్ అంటారు వన్ వైక్లు ఇచ్చి అంటారు చాలా అంటారు అదనమాట రెండు వైపులో కూడా ఆపోజిట్ ఇన్ అండ్ అవుట్ సైడ్ కూడా ఫుల్గా గ్రీజ్ అప్లై చేసుకుని లోపలికి కూడా కుదిరితే ఆయిల్ వేసుకోండి ఈ స్విజి కేసెస్ దరిద్రంగా కనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రతి స్వజిక కేసెస్ కూడా సెల్ఫ్ కూడా టక్ 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 కూడా సౌండ్ వస్తుంది అనమాట నాకు నచ్చట్లేదు అసలు ఎంత దరిద్రంగా ఎందుకు ఇచ్చారు అన్నది సో వదిలే మనం ఏం చేస్తుంది కదా కంపెనీ ఇష్యూ మనం దాన్ని ఏం మాట్లాడలేము జాగ్రత్తగా ఆ షాఫ్ట్ కూడా గ్రీజ్ అప్లై చేసి జాగ్రత్తగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లెచ్ క్లెచ్ రోలర్స్ అబ్బాయితే బాగుంది కాబట్టి మార్చట్లేదు క్లెచ్ రోలర్స్ అయితే బ్యాండో కంపెనీ వాడుతున్నారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్విజీకి సుజుకి అందరూ స్వజీ కూడా ఏముండదండి వారు కూడా సపరేట్గా ఏదో ఐటమ్ వాడతారు కాబట్టి సో నేను బ్యాండో వాడుతున్నా బ్యాండో కూడా మంచి పికప్ అయితే బాగుంటుంది స్మూత్గా పోతుంది దీనికి మొత్తానికి కూడా గ్రీజ్ అప్లై చేయండి యాక్చువల్ గ్రీజ్ అప్లై చేయలేదు గ్రీజ్ అప్లై చేస్తే మంచిగా ఉంటుంది అనమాట అలాగే స్లిప్ అవ్వద్దు వెహికల్ అనేది అది గుర్తుంచుకోండి జాగ్రత్తగా రోలర్స్ వేసేసి ప్లేట్ వేసేసుకొని త్రీ రామ్స్ పెట్టుకొని బుష్ బుష్ అయితే పెట్టేసుకోండి ఈ బుష్ పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా ఈ రోలర్స్ అనేది పెట్టేసుకోండి కానీ బుష్ అనేది దీనికి పెట్టడం దానికి కాదు సో అయిపోయి కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ సో కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదంటే కొద్దిగా వర్క్ ప్లేస్ ఉంటుంది కదా ఎందుకంటే ఓన్లీ ఇంజిన్ ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరో ఒక వస్తూ గ్యారేజ్కి అది కావాలి ఇది కావాలి చెప్పేసి మన అట్లా వర్కర్స్ లేరు ఓన్లీ ఓన్ కదా షాపు సో ఎక్కడ కూడా ఆయిల్ సీన్ వేసేసుకొని ఆయిల్ సీన్ వేసుకున్న తర్వాత బ్యాక్ క్లిచ్ ఉండి కూడా లోపల ఫుల్గా బ్రీజ్ అప్లై చేసుకోండి క్లచ్ ముప్పులు అయితే మంచిగా ఉన్నాయి మార్చుకోనక్కలేదు కాబట్టి నో ఇష్యూ ఇది మిట్స్ మిట్స్ అంటే సంథింగ్ కార్ నేమండి అది కూడా ఈ బెల్ట్ ఎక్కడంటే జపాన్ సారీ ఇండోనేషియా ప్రిపేర్ అయిందండి బెల్ట్ మేడ్ ఇన్ ఇండోనేషియా అక్కడ ఎక్కడ ప్రిపేర్ అయితే ఇండియాలో వాస్తాం మనం చాలా బాగుంది అందుకే సుజిక్ సుజుకి అన్ని పెర్ఫార్మెన్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందుకే అది క్లిక్ అయింది వన్ వన్ ఫైవ్ ఆసక్ అది క్లచ్ బెల్ పెట్టేసుకోండి క్లచ్ మొక్కలు బెల్ట్ బెల్ బెల్ పెట్టిపోయి వాచర్ ఉంటుంది వాచర్ వేసేసుకోండి వాచర్ పైన ఒక నట్టు ఉంటుంది నట్ వేసేసుకోండి ఇంకా వీడియో అయితే మనకి ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా టూ మినిట్స్లో అయిపోద్ది సో నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్ సెక్షన్కి వచ్చేసరికి క్లచ్ బెల్ ఐ ప్లేట్ అనమాట ఏంటంటే మనకి సెల్ఫ్ కొడతాం కదా కల్ఫ్ కొట్టినప్పుడు ఈవెన్ తిప్పుతుందన్నమాట ఈ తిప్పగా ఇంజన్ రన్ అవుతుంది ఇంజిన్ రన్ అవుతానే పెట్రోల్ పాస్ అయ్యి ఫైర్ అయ్యి స్టార్ట్ అవుతుంది అండి ఓకే ఇది ఫ్యాన్ ఎందుకంటే ఫ్యాన్ దేనికంటే మనకి ఇంజన్ రన్ అయిన పని లోపల హీట్ ఎక్కకుండా కంటిన్యూస్గా తిరగడం వల్ల ఎయిర్ అయితే వస్తుంది ఆ ఎయిర్ మొత్తం కూడా మనకి సాచేస్లోకి వెళ్తుందనమాట క్లెచ్ కవర్కి ఒక హోల్ ఉంటుంది దాని నుంచి ఒక బూట్ అనేది ఇంజిన్ అంటే బాడీ సాచీస్ కంటే ఉంటుంది బాడీ సాచి అంతా ఎయిర్ పాస్ అవుతుంది ఎయిర్ పాస్ అవ్వడం వల్ల మనకి ఇంజన్ హీట్ ఎక్కదు అట్లా లోపల హీట్ ఎక్కదు బండిలో కూడా హీట్ ఎక్కకుండా ఉంటుంది అనమాట అది టెక్నాలజీ మెయిన్ మ్యాటర్ ఇది కిక్ వీలు అలాగే మేదన అక్కడ ఇది ఫిక్సింగ్ అవుతుంది బెండక్స్ అది సో జాగ్రత్తగా క్లెచ్ కవర్ వేసి మొత్తం ఎన్నైతే ఐటమ్ బోల్స్ ఉన్నా అన్ని ఐటమ్ బోల్ట్స్ కూడా ఫిట్ చేసేయండి గాయస్ ఫిట్ చేసే ఇంకా ఆల్మోస్ట్ ఇంజన్ అయితే బిగిన్ చేసాము ఇంకా నెక్స్ట్ పెండింగ్ ఏంటంటే జాకర్ బెండింగ్ మిష్యూ అలాగే ఇంజన్ బెండింగ్ మిష్యూ కూడా మనకి మార్చండి ఎవరికీ పోయినాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంజిన్ అయితే ఓపెన్ చేయడం ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కేవలం ఇంజన్ అయితే మార్చుకొని ఎయిర్ ఫోన్ అయితే క్లీన్ చేసుకోవాలి బ్రేక్స్లు మార్చుకోవాలి కావాలను కదా సో ఇది స్విజిక్ ప్యాకింగ్ ఎందుకంటే హ్యాండ్ ప్యాకింగ్ అనమాట హ్యాండ్ ప్యాకింగ్ హ్యాండ్ ప్యాకింగ్ అయితే వేయలేదు పంప్ తోడుతున్నా చెక్ చేసి వేస్తాను సో బెంటింగ్ బిషెస్ కూడా వేసేస్తాము మొత్తం అన్ని కూడా ఆల్ క్లియర్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ హోండా స్విజిక్ సారీ స్విజిక్ హ్యాసెస్ వంటర్ ప్లేసేసి సో మరికైనా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కనుక మేము సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్ని ఇంజనీన్ న్యూస్ మనం చేస్తాను మనం గ్యారేజ్ అయితే మీరు విజిట్ చేయవచ్చు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ వింక్షించండి మరి ఇంకా ఏమైనా వీడియో గురించి కానీ కామెంట్ సెక్షన్ కష్టం వీడియో చేస్తాను